ఈరోజు నీకు సమస్తము భూమి మీద అధికారం ఇచ్చి నా కుమారుడా నా కుమార్తె ఏ రీతిగా నీ ఉండాలనుకుంటున్నావు ఆ రీతిగానే నేను నీకు సహాయం చేస్తాను అంటున్నాడు. నా జీవితం ఇలాగ అయిపోయిందేంటి, నేనేంటి ఇలాగ ఉన్నానేంటి అని నీవు విచారముతో కృంగనవసరం లేదు. కానీ దేవుడు అంటున్నాడు, యేసుక్రీస్తులో నీవు ఉన్నావు కనుక నేను నిన్ను నూతన సృష్టిగా మారుస్తా. యేసుక్రీస్తులో నీవు నమ్మితే, యేసుక్రీస్తు మీద నీవు ఆధారపడితే నిన్ను నూతనముగా తయారు చేస్తా, నూతన సృష్టిగా చేస్తా అని దేవుడు అంటున్నాడు. కనుక నేను ఎలాగే ఉంటానయ్యా అంటే నువ్వు అలాగే ఉంటా, మారతాను నేను మారాలి అంటే మారతాం. కనుక ఆ విషయాలు మరి నన్ను చూస్తే మీకు అర్థం కావాలి, కనుకనే నేను మాట్లాడుతున్నాను. నన్ను చూస్తే మీకు అర్థం కావాలని మాట్లాడుతున్నాను. కనుక అన్ని విషయాల్లో మనకు దేవుడిచ్చిన అవకాశాలు మీరు సద్వినియోగం చేసుకునండి, అజ్ఞానం వలె కాక జ్ఞానము కలిగి నడుచుకునండి అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నారు. ప్రార్థన చేద్దాం అందరం కలిసి. పరిశుద్ధుడా, కృప కలిగిన తండ్రి, సర్వశక్తిమంతుడా, నీకు కృతజ్ఞతాస్తుతులను తెలుస్తున్నాము దేవా. నీవిచ్చిన ఆయుష్కాలము ఎంత విలువైనదో ఆ గ్రహింపు మాకు కలగటలేదు నాయన. శ్రమ కలిగినప్పుడు నీవు కృంగిన ఎడల నీవు శాతకాని వాడవే, శాతకాని దానవే. శ్రమ కలిగినప్పుడు నీవు లెగిసి నిలబడిన ఎడల సమస్తము నీవు జయిస్తావు. శ్రమ కలిగినప్పుడు నీవు కృంగితే ఇక నీ జీవితము కృంగినట్టే. కనుక దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్కాలంలో నీవు ఏదైనా చెయ్యగలిగే శక్తిని నీకు దేవుడు ఇస్తాడు. కనుక నేను యెహోవా యందు ఆనందిస్తాను, నా దేవునిని బట్టి నేను సమస్తము చెయ్యగలను. నా దేవుని కృపను బట్టి నేను సమస్తము చెయ్యగలను అని నీవు ఎప్పుడైతే నీ మనస్సులో రూఢి చేసుకుంటావో అప్పుడే నేను నిన్ను గొప్ప దేవుని సన్నిధిలో ఆయన తలాంతులు ఆయన ఆశీర్వాదాలు నీలో ఫలించే విధంగా చేయగలడు. ఎప్పుడైతే కృంగావో అప్పుడే నీవు చేతగాని వాడవు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధుడా తండ్రి, ఈరోజు మాకు సమస్తము ఈ భూమి మీద మాకు ఇచ్చిన ఆ యొక్క తలాంతులు అధికారాన్ని మేము సద్వినియోగం చేసుకునే వారిగా సహాయం చే ప్రభా. నా ప్రజలు జ్ఞానము లేకయే చెరపట్టబడి పోగుతున్నారు, తండోపతండాలుగా నా బిడ్డల పాతాళ వేదనకు పోతున్నారు. అలాంటి వారందరితో కూడా మీరు మాట్లాడుతున్నారు తండ్రి. నా బిడ్డలు ఈరోజు దేవుని జ్ఞానమును వెతకని వారిగా, జ్ఞానము లేని వారిగా అయిపోయి జ్ఞానము కలిగిన వారిగా ఉంటే సమస్తము సాధ్యమే అని తెలమిస్తున్నావు ప్రభు. నీ బిడ్డలందరితో మాట్లాడండి, మాట్లాడండి. పరిశుద్ధుడా, 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 దయగలిగిన తండ్రి, దయగలిగిన తండ్రి. యేసుక్రీస్తు నందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. ఇదిగో నీలో పాతవి గతించెను, ఇదిగో కొత్తవిగాయే. నూతన బలాన్ని నీకు ఇవ్వడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, దయగలిగిన తండ్రి, దయగలిగిన తండ్రి, దయగలిగిన ప్రభువా. నీవు మాకిచ్చిన ఆయుష్కాలమే ఎంతో ఆశీర్వాదమై ఉన్నది.
ఈరోజు నీ బిడ్డలగా చేతగాని వారిగా కాకుండా సమస్తము నీ నామములు చెయ్యగలను. సమస్తము నీ నామములు, సమస్తము కూడా నేను చేయగలను ప్రభువా. నీవు ఆశించిన ప్రకారం నేను సమస్తము చేయగలను. నన్ను బలపరుసు వాడవు నీవే. నీవు నన్ను బలపరితే సమస్తము చేయగలను ప్రభువా. యేసయ్య పరిశుద్ధ నామములు అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. కీర్తన గ్రంథం చూడండి, 5:3 తీసుకున్నాం. యెహోవాను వెతుకువారు హృదయమందు సంతోషించెదరుగాక. యెహోవాను వెతకండి, ఆయన బలమును వెతకండి, ఆయన సన్నిధిని నిత్యము వెతకండి. కనుక దేవుడు అంటున్నాడు, యెహోవాను వెతకువారు హృదయములో సంతోషించెదరుగాక. యెహోవాను వెతకండి, ఆయన బలమును వెతకండి, ఆయన సన్నిధిని నిత్యము మీరు వెతకండి. సమస్తము మీకు ఈ లోకములో ఏది కావాలో అది మీకు ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కనుక యెహోవాను వెతకువారు హృదయములో సంతోషమే కాకుండా యెహోవాను వెతకువారు నూతన బలాన్ని పొంది పైకి శ్రమలలో రెక్కల సాపి పైకి ఎగిరిపోయే శక్తిని కూడా అనుగ్రహిస్తాడు. యెహోవాను వెతికిన వారు, దేవుని సన్నిధిని వెతికేవారు, దేవుని సన్నిధిలో శక్తిని ఎతికేవారు ఈ లోక శ్రమలలో వారు రెక్కల సాపి పైకి ఎగిరి వెళ్ళిపోతారు. అలయక, సొమ్మ సిల్లక, పడిపోకుండా వారేం చేస్తారు చెప్పండి? రెక్కల సాపి పైకి ఎగిరిపోతారు. కనుక దేవుణ్ణి వెతకటము నీకు చేత కాకపోతే ఈరోజైనా ప్రభువా నీ సన్నిధిని నేను ఎలా ఎతకాలి, ఎలా ప్రార్థన చేయాలి అనే విషయాన్ని నీవు అడిగినప్పుడు ప్రభు ఏమంటున్నాడు చూడండి, కీర్తన గ్రంథములో 97:10, యెహోవాను ప్రేమించు వారలారా, యెహోవాను ప్రేమించే వారలారా, మీలో ఉన్న చెడుతనాన్ని అసహించుకునండి, తన భక్తుల ప్రాణమును ఆయన కాపాడుచున్నాడు, భక్తిహీనుల చేతిలో నుండి ఆయన వారిని విడిపించును, నీతిమంతుల కొరకు వెలుగు, యథార్థ హృదయుల కొరకు ఆనందము ఇత్తబడి ఉన్నవి. నీతిమంతులారా, యెహోవాయందు మీరు సంతోషించండి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఆయనకు మీరు కృతజ్ఞతాస్తుతులను చెల్లించండి. యెహోవాను ప్రేమించే వారలారా, ఇప్పుడు నేను దేవుణ్ణి ఎలా వెతకాలి, ఏమి చెయ్యాలి? ఆయన నాకు కనపడడే, ఆయన నాకు సమాధానం రాదే, ఏ రీతిగానైనా కనీసం ఒక వెలుగు కూడా కనపడదే, ఏ రీతిగానైనా ఒక దర్శనము కూడా రాదే అని మనం అనుకోవచ్చు. చెడుతనాన్ని నీవు దేవుడే ఉన్నారు చెప్పండి, యెహోవాను వెతికేవారులారా చెడుతనమును మీరు అసహ్యించుకునండి, అప్పుడు మీ త్రోవలన్నీ కూడా సరళము చేయబడతాయి. అప్పుడు మీ త్రోవలలో ఉన్న అడ్డు రాళ్ళు, చెత్త, చెదారం మొత్తం ఏమొద్దు చెప్పండి, తోసివేయబడి సదరము చేయబడతాయి. అప్పుడు దేవుడు అంటున్నాడు, తన భక్తుల ప్రాణమును ఆయన కాపాడును, భక్తిహీనుల చేతిలో నుండి ఆయన వారిని విడిపించును, నీతిమంతుల కొరకు వెలుగు, యథార్థ హృదయుల కొరకు ఆనందము ఇత్తబడి ఉన్నది. నీతిమంతులారా, యెహోవాను బట్టి మీరు సంతోషించండి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి మీరు కృతజ్ఞతాస్తుతులను ఇప్పుడు మీరు చెల్లించండి. దేవుని స్తోత్రము హల్లెలూయ. వారి ఆనందములో యెహోవాను వెతికే వారికి హృదయమంతా ఆనందమే. వారి ముఖాలు చూసేటప్పుడే దేవుడు అంటున్నాడు, అక్కడ పౌలు గారు అంటున్నాడు, ఇదిగో మీ ముఖమును నేను చూసినప్పుడు మీలో ఉన్న కొరతను నేను చూసి ఎంతో కలవరపడుతున్నాను.
ఎందుకంటే మీరు ముఖముతో దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు ఎప్పుడు వెళ్ళదనా అనే సంతోషాన్ని మీలో చూడాలని పౌలు గారు వేదన పడుతున్నాడు. కానీ ఈ మందిరానికి వెళ్ళేటప్పుడు వెళదాములే వద్దాములే అని నీరసముగా వచ్చేవారిని చూసి పౌలు గారు అంటున్నాడు, మీ ముఖములో ఉన్న ఆ యొక్క ఆ కలవరాలను చూసి నేను ఎంతో కలవరపడుతున్నాను అంటున్నాడు. ఎందుకని ఇలాగైంది? ఎందుకని మీ రూపాన్ని మీరు చెడగొట్టుకుంటున్నారు? ఎందుకని దేవుడు మీకు ఇచ్చిన ఆశీర్వాదాలను ఆయన సన్నిధిలో మీరు ఎందుకు సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు? ఎందుకని మీరు దేవుడు మీకు ఇచ్చిన ఆ తలాంతును నమ్మకముగా మీరు సద్వినియోగం చేసుకుంటే తల ఎత్తుకునే వారిగా ఉంటారే, ఈరోజు తల దించుకునే వారిగా మీరు ఎందుకుంటున్నారు? నా సన్నిధిలో ఎందుకుంటున్నారు అని దేవుడు మనలను అడుగుతున్నాడు. తల దించుకునే వారిగా మీరు ఎందుకు జీవిస్తున్నారు? కనుక మీ హృదయాన్ని చెడగొట్టిన చెడుతనాన్ని ఇప్పుడే మీరు ఏమన్నారు చెప్పండి, అసహించుకునండి. దేవుడు మీ చెడుతనాన్ని మీలో ఉన్న చెడుతనాన్ని అసహించుకుంటే మీ త్రోవలు ఇప్పుడే సరళం చేయబడతాయి. మీరు దేవుని యొక్క మార్గాలు తిన్నగా చూడగలుగుతారు. సర్వశక్తుని వైపు మీరు తిరిగిన ఎడల దేవుడేం చేస్తాడు చెప్పండి, ఆయన మీ తట్టు తిరుగుతాడు. ఆయన మీ తట్టు తిరిగాడంటే మీ మార్గాలలో ఇక అన్ని ఆశీర్వాదాలే. ఆయన మీ తట్టు తిరగలేదంటే మీకేంటి చెప్పండి, శూన్యమే. కనుక దేవుని తట్టు మనం తిరగాలి. ఆయన తట్టు మనం తిరిగితే మన తట్టు ఆయన తిరుగుతాడు. ఆయన తట్టు మనం తిరగకపోతే మనము ఆయనను చూడలేము. ఆయన ఆశీర్వాదాలు చూడలేము. నన్ను ప్రేమించే వారిని నేను ప్రేమిస్తున్నాను. నన్ను జాగ్రత్తగా వెతుకువారు మాత్రమే నన్ను కనుగొంటారు. ఐశ్వర్యము స్థిరమైన కలిమి మేలిమి బంగారము కన్నా అపరంజి కన్నా నా వలన కలుగు ఫలము మీకు ఎంతో మంచిది. నా వలన కలుగు ఫలము మీకు ఎంతో మంచిది. కనుక అన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి. ఈనాడు క్రైస్తవుడు దేవుని సన్నిధిలో దరిద్రుడిగా ఉంటున్నాడు అంటే దేవుణ్ణి కాపుదల కోల్పోయి ఉన్నాడు. దేవుని కాపుదల కోల్పోయిన వాడి ముఖంలో ఎలా ఉంటుంది చెప్పండి, వాడిపోతాయి. కనుకనే దేవుడు అంటున్నాడు, ఎందుకని మీ ముఖాలు వాడిపోతున్నాయి? అందుకని క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు నాకు ప్రసవ వేదన కలుగుస్తున్నది అంటున్నాడు పౌలు గారు. మరలా మీకు క్రీస్తు స్వరూపాన్ని ఇవ్వాలని, క్రీస్తు స్వరూపములోనికి మిమ్మల్ని మార్చాలని, కనుక మీకు మరలా నేను బోధించాలని, మరలా నేను మీతో మాట్లాడి మీలో క్రీస్తు స్వరూపాన్ని మరలా కలగ చెయ్యాలని నేను ఎంతో వేదన పడుతున్నానని గలతీలకు రాసిన పత్రికలో 4:19 ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు మన ఎడల తన ప్రేమను తెలియపరుస్తున్నాడు. తన ప్రేమ శక్తివంతమైనది. కనుక నా బిడ్డలు ఈరోజు ఆ స్వరూపాన్ని కోల్పోయిన వారిగా ఉన్నారు. చూడండి వాక్యాన్ని చదవండి, అదే గలతీలకు రాస్తున్న పత్రిక. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడే వరకు, మరలా మీ యందు ఏర్పడే వరకు మీ విషయములో నాకు మరలా ప్రసవ వేదన కలుగుచున్నది. మిమ్మలను గురించి నాకు ఎటు తోసకుండా ఉన్నాను. ఇప్పుడే మరలా మీ మధ్యకు వచ్చి మరి ఒక విధముగా మీతో నేను మాట్లాడగోరుస్తున్నాను అని అంటున్నాడు. నాకు ఏమీ తోసట లేదు. మీరు నా మందిరములో నుంచి వెళ్ళేటప్పుడు బాగానే వెళ్ళారుగా, ఏమైంది అంటున్నాడు. అంతేనా, వెళ్ళేటప్పుడు బాగానే వెళ్ళారుగా, ఏమైంది? మీరు స్వరూపం మీ రూపము మాడిపోవటానికి కారణం ఏంటి అని దేవుడు అడుగుతున్నాడు. క్రీస్తు స్వరూపము మీలో ఏది?
వాడిపోయిన ముఖాలేంటి? దేవుని మందిరంలో కళకళలాడే ముఖాలు చూడలేట్లేదే, తేజస్సును చూడలేకపోతున్నానే, ఎందుకని అని పౌలు గారు అక్కడ వేదన పడుతూ అంటున్నాడు. మరలా మీ విషయమై నాకు ప్రసవ వేదన కలుగుతున్నది కనుక నేను మరలా మీతో నేను మాటలాడాలని కోరుతున్నాను. మన సంఘంలో ఇలా ఎంతమందితో ఎన్నిసార్లు మాట్లాడేవా, ఎన్నిసార్లు వారికి అన్ని విషయాలు మరలా తెలియచేయటం. ఎందుకండి? వారు రక్షణ పొంది ఆ అనేక ఆశ్చర్య కార్యాలు చూసి వాటిని పాడు చేసుకుని మరలా పడిపోయి ఇక ఏమంటున్నారు చెప్పండి, అయ్యా ఏంటి మా పరిస్థితి, ఇక లెగుతామా లేదా అంటున్నారు. లెగుస్తారు, ఆయుష్ ఉన్నంత వరకు మీరు లెగితే ఉంటారు. మీలో ఆయుష్ లేనప్పుడు చెప్పలేం, కానీ ఆయుష్ ఉన్నంత వరకు దేవుడు నిన్ను లేపి నిలబెట్టడానికి శక్తివంతుడు. ఆయుష్ లేనప్పుడు చెప్పలేం, కనుక నీవు ఆయుష్ కలిగి ఉన్నావు కనుక నిన్ను నిలబెట్టడానికి మన దేవుడు సమర్థుడయ్యే ఉన్నాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయ. మన దేవుడు సమర్థుడు, శక్తి కలిగిన వాడు. ఏప్రిల్కు రాసిన పత్రిక 9:28 చూడండి. అలాగుననే క్రీస్తు కూడా అనేక పాపములను భరించుటకు ఒక్కసారి ఆయన అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకుని ఉండు వారి రక్షణ నిమిత్తమై పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. మరలా దేవుడు రెండోసారి ప్రత్యక్షమవటానికి సిద్ధముగా ఉన్నాడు. అలాగున క్రీస్తు కూడా అనేకుల పాపములు భరించుటకు ఒక్కసారి ఆయన అర్పణము చేశాడు. ఒక్కసారి ఆయన ప్రార్థన చేశాడు. ఒక్కసారి తన బలిని అర్పించాడు. ఇక ఎందుకండి ఆయన బలి అర్పించాడు అంటే ఇక పాపులందరూ రక్షించబడటమే. పాపులందరికీ కూడా రక్షణ కలుగును. పాపులందరూ కూడా మారు మనస్సు పొందే అవకాశం మీకుంటే, పాపులకు మారు మనస్సు పొందే హృదయాలుంటే, దేవుణ్ణి ఎతికే హృదయం ఉంటే, దేవుడేమంటున్నారు చెప్పండి, తప్పకుండా వారిని కాపాడటానికి రెండోసారి దేవుడు రానయ్యే ఉన్నాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయ. నేను ఆరాధించే దేవుడు శక్తివంతుడు. ఆయన నన్ను ఎన్నడూ విడవడు, ఎడబాయని దేవుడు. ఆయన మీద నేను, ఆయన కొరకు నేను కనిపెట్టుకుని ఉన్నాను. 2 Timothy 1:12 చూడండి. ఆ హేతువ చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను. నేను ఈ శ్రమలన్నిటిని కూడా అనుభవించుచున్నాను కానీ నేను నమ్మిన వారిని నేను నమ్మి ఉన్న వాణిని నేను ఎరుగుదును కనుక నేను ఎన్నడూ కూడా చిగ్గుపడనే పడను. నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోచున్న ఆ దినము వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముకొని ఆయన రాబోవుచున్న దినము కొరకు ఆయన నన్ను కాపాడగలడని నేను ఆయనను రూఢిగా నమ్ముకొనుచున్నాను. ఈ హేతువ చేత ఈ శ్రమలను నేను అనుభవిస్తున్నాను కనుక నేను నమ్మిన వాణిని ఎరుగుదును, నేను ఎన్నడూ చిగ్గుపడనే పడను. ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా ఏం చేస్తాం చెప్పండి? చిన్న మాట అంటే దేవుడి మందిరంలో వచ్చేస్తుందిగా. ఎక్కడ వచ్చేస్తా చెప్పండి? నా దేవుడి కొరకు ఎన్ని శ్రమలు, అవమానాలు, నిందలైన భరిస్తాను, ఎందుకంటే నేను చిగ్గుపడను. నా విమోచకుడు రాబోవుచున్న ఆ దినము వరకు నన్ను కాపాడగలడని నేను రూఢిగా
నమ్ముకుంటున్నాను. రాబోయే దినాలలో నా దేవుడు నన్ను కాపాడతాడు, నన్ను సిగ్గుపడనివ్వడు. ఆయనను నమ్ముకొని ఉన్నాను కనుక నేను ఎన్నడూ చిగ్గుపడనే పడను. దేవునికి స్తోత్రము. అలాంటి నమ్మకం ఉందా మీకు రక్షణ పొందినాక? ఉంటే మీరు చాలా అదృష్టవంతులు. లేదా చిన్న మాట అంటే చూసుకోండి, ఇక ఏముందో చెప్పండి. ఇక మంటలు మండుతూ ఉంటాయి. ఇక మంటలు మండినాయి అనుకోండి, ఏమంటాం చెప్పండి? వెళ్దాంలే, వెళ్దాంలే అని, వెళదాంలే, ప్రార్థన చేద్దాంలే అని చెప్పి ఏమంటాం చెప్పండి? బాగా పరిగెట్టారు, బాగా పరిగెట్టారు. ఇప్పుడు మరలా ఏమవుతున్నారు చెప్పండి? ఇప్పుడు మీరు చూడండి, బాగా పరిగెట్టారు. ఒకప్పుడు మీరు బాగా పరిగెత్తుచుంటిరి, మీరు బాగా పరిగెట్టుచుంటిరి సత్యమునకు విధేయులు కాకుండా. అమ్మా, సత్యమునకు మీరు విధేయులు కాకుండా మిమ్మల్ని ఎవడు అట్టగించెను? ఇప్పుడు మీరు సత్యమైన మాట మిమ్మలను గద్దించినప్పుడు దానికి మీరు విధేయులు కాకుండా ఇప్పుడు మిమ్మల్ని ఎవడు అట్టగించెను? ఎవడు అడ్డగించాడు? పరుగులేండి ఆగిపోయి, ప్రార్థనలేండి ఆగిపోయి, మీరు సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మల్ని ఇప్పుడను మీరు మిమ్మలను ఎవడటగించాడు? ఎందుకని మీరు బాగా పరిగెట్టారు ఒకప్పుడు, అన్నిట్లో మీరే ఉన్నారు, అన్ని పనులు నేనే చేయాలన్నారు. ఇప్పుడు మీరు సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మలను అడ్డగించేవాడు ఎవడు? దేవుని స్తోత్రము. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యగారికి వందనాలు, అమ్మగారు నాన్నగారికి వందనాలు, అయ్యగారికి వందనాలు, అమ్మగారికి వందనాలు, అన్నయ్య గారికి వందనాలు. ఇక్కడ ఉన్న మీ అందరికీ నా వందనాలు. నాకు పోయిన మనం రొట్టు విరుపు ఆరాధన అప్పటికి నాకు 4-5 రోజుల నుంచి జ్వరం వస్తుందన్నమాట. జ్వరం వస్తుంటే మామూలుగా ట్యాబ్లెట్లు వేసుకుంటున్నాను, రొట్టు విరుపుకి వచ్చినప్పుడు పర్వాలేదు. అయితే జ్వరం వచ్చింది కదా అని రొట్టె తీసుకోకుండా బయట కూర్చున్నాను. బయట కూర్చుంటే నా ఆత్మలో గద్దేస్తుంది అన్నమాట, నువ్వు రేపు నెలకు నువ్వు ఉండవు, ఈ నెల పోగొట్టుకో మాకు అని గద్దేస్తుంది. అదేంటి అలా అనిపిస్తుంది అని చెప్పేసి, అంటే బలహీనంగా ఉంది ఇంకా అలా మా అంతరాత్మలో అలాగ అనిపిస్తుంది. అనిపిస్తుంటే సరే తీసుకుందాం అని చెప్పి ప్రార్థన చేసుకొని వచ్చి శరీరం తీసుకున్నాను. ఇంకా తర్వాత జ్వరం తగ్గలేదన్నమాట. ఇంకా మళ్ళీ ఇంటికి వెళ్ళినాక జ్వరం మళ్ళీ వచ్చింది. ఇంకా అలాగలాగూ బాగా బలహీనం అయిపోయి ప్లేట్లెట్స్, అంటే హృదయ భాస్కర్ గారి దగ్గర చూపించుకుంటున్నాను. చూపించుకుంటున్నప్పుడు ఆయన బాగా బ్లడ్ టెస్టులు రాశారు. ఇక అప్పటికి 10 రోజులు అవుతుంది. ఇక తర్వాత ఆయన చూసి, ఇంకా నా వల్ల కాదు, మీరు పెద్ద హాస్పిటల్కి వెళ్ళిపోండి అన్నారు. అప్పటికి చాలా వరకు డౌన్ అయిపోయినాయి. ఇంకా చాలా ఇబ్బందిగా, అంటే ఇక మరణం ఎలా ఉంటుందో అనేది అంతవరకు వెళ్ళాను. ఎందుకంటే జ్వరం వచ్చింది అని హాస్పిటల్కి, అంతకుముందే మా ఫ్రెండ్ వాళ్ళు అన్నయ్య హాస్పిటల్కి జ్వరం వస్తుందని ఆంధ్ర హాస్పిటల్కి వెళ్ళాడు. ఇంకా తిరిగి రాలేదన్నమాట, అక్కడే చనిపోయారు. ఇంకా మామూలుగా హాస్పిటల్ తర్వాత ప్లేట్లెట్స్ పడిపోయినాయి, శాంతం పడిపోయినాయి. జ్వరంతో ఎంత అంటే అసలు చనిపోతానని చాలా భయం వేసింది. ఇంక అప్పుడు అయ్యగారికి ఫోన్ చేసి ప్రార్థన చేయమని అడిగాను అన్నమాట. అయ్యగారు ప్రార్థన చేశారు. ప్రార్థన చేసినాక మళ్ళీ ప్లేట్లెట్స్ పెరగడం మొదలుపెట్టినాయి. దేవుడు సజీవుడిగా నన్ను ఇక్కడ ఉంచాడు. మళ్ళీ నా జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు, అద్భుతాలు ఎన్నో చేశాడు. పిల్లల గురించి సన్నిధికి వచ్చాము మేము, సన్నిధికి వచ్చినాక దేవుడు నాకు 3 పిల్లల్ని ఇచ్చాడు. పిల్లలు కూడా ఇప్పుడు 3 పిల్లలు, 2 బాబులు, 1 అమ్మాయి. దేవుడు మా జీవితాల్లో ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు అనమాట. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించును గాక. వందనాలు అమ్మగారు, అయ్యగారికి, ఇక్కడ కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. నా పేరు జ్యోతి. ఇక్కడ మేము ఈ సంఘానికి 7 ఏళ్ళుగా వస్తున్నామండి. 7 ఏళ్ళుగా ఇక్కడే స్థిరపడ్డాము. మేము ఈ సంఘానికి కేవలం ఈ నామం బట్టి మేము రావటం జరిగిందండి. యేసుక్రీస్తు విశ్వాస మందిరం అని ఆ పేరు చదివినప్పుడు మాకు ఒక ఆదరణ కలిగిందని మేము ఇదే క్రిస్మస్ టైంలో ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి ఆ టైంలో మేము వచ్చాము.
అప్పుడు మా జీవితంలో ఎన్నో అవరోధాలు ఉండేవి, మాకు ఇరుకులు ఇబ్బందులు, అసలు నా కుటుంబంలో ఉన్నన్ని బాధలు ఎవరికి ఉండవేమో అన్నట్టు ఉండేవి. అప్పటికి మాకు పెళ్ళయి సంవత్సరం అయింది కానీ మాకు సమాధానం ఉండేది కాదు. ఆరోగ్య సమస్యలు చాలా ఉండేవి. నా భర్తకి గ్యాస్ ట్రబుల్ ప్రాబ్లం ఉండేదండి. అది గ్యాస్ ట్రబుల్ ప్రాబ్లం కన్నా ఇంటెస్టైన్ అల్సర్ అంటారు, పేగుపోత, అది చాలా ఎక్కువ బాధ ఉండి ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళు. నాకేమో కిడ్నీలో స్టోన్స్ ఉండేవి. మేము ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజీలోనే ఉద్యోగం చేస్తూ ఉంటాం ఇద్దరం. అయితే ఈ సన్నిధికి వచ్చినప్పుడు నేను అమ్మగారితో ఒకసారి మాట్లాడాను, అమ్మ ఇలా మాకు ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి అంటే అమ్మగారు ఒకే మాట చెప్పారు, మీరు పౌర్ణమి రోజు ఆరాధనకి రండమ్మా, సంపూర్ణ ఆరాధనలో మీరు ప్రార్థన చేసుకుంటే మీకు ఏదైనా మేలు జరుగుతుంది అని చెప్పారు. అట్టే అలాగే మేము వస్తే కరెక్ట్గా అండి 4వ వారానికే నా భర్తకి సంపూర్ణ ఆరోగ్యం కలిగింది. నాకు ఇప్పటికీ బాగా గుర్తుంది, బాగా వామిటింగ్స్ అయిపోయేవి, ఛాతి నొప్పి కూడా వచ్చేది, ఎంతో ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళు. అలాంటిది 4 వారాలకే సంపూర్ణ ఆరోగ్యం నా భర్తకి దక్కింది. తర్వాత నేను కూడా ఇలాగే ఇంకా మా కుటుంబ సమస్యలు కొంచెంగా తగ్గుతున్నాయి. కాకపోతే మేము అన్యుల మధ్యలో ఉంటామండి, మేము మా ఇల్లు అన్యుల మధ్యలో ఉంటాం. చాలామంది అనేవాళ్ళు మీ పెళ్ళై 2 ఏళ్ళు అయినా పిల్లలు లేరు అది అని అంటూ ఉన్నప్పుడు మేము చాలా బాధపడేవాళ్ళం. నిజమే, మేము ఎప్పుడు పిల్లల గురించి అసలు ప్రార్థన చేయలేదు, ఎందుకంటే ఈ ఆరోగ్య సమస్యల వల్ల మేము గురించి తప్ప ఎప్పుడు బిడ్డల కొరత ఉందని మేము అసలు ఆరాధనలో ఎప్పుడు ప్రార్థన చేయలేదన్నమాట. ఒకరోజు ఇలాగే పౌర్ణమి రోజు అండి, అది ఎలా అంటే సంపూర్ణంగా 24 గంటల ఆరాధన. ఈరోజు పొద్దున్న 7 ఇంటికి స్టార్ట్ అయితే నెక్స్ట్ డే పొద్దున్న 7 ఇంటి వరకు అన్నమాట. ఆరాధనలో అయ్యగారు దర్శనం చూసి చెప్పారన్నమాట, ఇక్కడ సన్నిధిలో చిన్న బిడ్డలు తిరుగుతున్నారు అని. ఆ తర్వాత పౌర్ణమి కల్లా నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. అంతేకాదండి, మా కుటుంబాల్లో ఎన్నో సమస్యలు, అసలు కోవిడ్లో కూడా 1 సంవత్సరం పాటు జీతాలు లేకుండా ఉన్నాము, ఎన్నెన్నో. అసలు నేను ఇక్కడ ఈ సన్నిధిలో ప్రార్థించి అడగగా నాకు దేవుడు అన్నీ దయచేశాడండి. నా భర్తకి సంపూర్ణ ఆరోగ్యం దయచేశారు. ఈరోజు మేము ఇలా నిలబడ్డామంటే సంఘంలో స్థిరపడ్డామంటే అది కేవలం మా వల్ల అయితే కాదండి, కేవలం ఇక్కడ సంఘం ప్రార్థన, అమ్మగారు అయ్యగారు ప్రార్థన, దేవుడు మా పంటలు చూపించిన ఉచితమైన కృప. నిన్న కూడా నాకు అదే పౌర్ణమి రోజు రాత్రి నాకు అనిపించిందండి, అసలు మన సంఘం చాలా పలచబడిపోయిందండి. అసలు చాలామంది, మేము వేళ్ల మీద లెక్క పెట్టుకుంటున్నాము రాత్రి, అసలు ఎంతమంది తగ్గిపోయారంటే అంతమంది తగ్గిపోయారు. అసలు సంపూర్ణ ఆరాధన రోజు అడగగా ఏదైనా దయచేస్తాడు. ఇది నిజం, ఇది ఖచ్చితంగా నిజం. సజీవ సాక్ష్యం మేమే, మా కుటుంబమే. మేము ఏది అడిగినా మళ్ళీ ఒక పౌర్ణమి రోజుకల్లా మేము సాక్ష్యానికి నిలబడే వాళ్ళం అంటే ఆలోచించుకోండి, అంత గొప్ప సంఘం అండి. ఈ రోజుల్లో నేను చాలామంది దగ్గర వింటున్నాను కేవలం నామకార్థ ప్రార్థనే జరుగుతుంది, అలాంటిది గృహ కూడుకలని చాలానే జరుగుతుందండి. అలాంటిది మన పట్ల ఎంతో ఇదిగా బాధ్యతగా అయ్యగారు అమ్మగారు మన కొరకు ప్రయాసపడుతున్నారు. నేను మీకు చెప్పేది అదే అండి, పౌర్ణమి రోజు శనివారం రాత్రి ఆదివారం ఆరాధన ఖచ్చితంగా రండి. మా జీవితాల్లో జరిగిన మేళ్ళు మీ జీవితాల్లో కూడా పొందుకుంటారని ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించునుగాక.